ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నల్గొండ జిల్లా ప్రజలు ఏమాత్రం లొంగలేదు తమ పోరాట స్ఫూర్తిని చైతన్యాన్ని మరోసారి ఈ దేశానికి చాటారు మతోన్మాద రజాకారుల రాక్షస మూకలను నాడు కారం పొడి రోకళ్లతో కొట్టిన ఈ జిల్లా ప్రజలు నేడు ఓటు అనే ఆయుధంతో మతోన్మాద పార్టీని తరిమి కొట్టారు మద్యం ఏరులై పారించినా నోట్ల కట్టలు ఎరవేసినా చైతన్యవంతులైన ప్రజలు వారి బుట్టలో పడలేదు మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించి అయిపోయిందని జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ను రానికుండా అడ్డుకోవాలని బీజేపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా అవి పారలేదు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఇంకా తమలో కొనసాగుతుందని డంకా బజాయించి చాటారు మునుగోడు నియోజకవర్గ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది వేల కోట్ల బొగ్గు కాంట్రాక్ట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలపై ఉప ఎన్నిక భారాన్ని మోపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని నిరూపించారు టిఆర్ఎస్ అభ్యర్థి దాదాపు పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం చాటుకున్న టిఆర్ఎస్ ఒక్కో రౌండ్కు మెజార్టీని పెంచుకుంటూ చివరి రౌండ్ వరకు అదే ఆధిక్యతను కొనసాగించింది ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఆశ్చర్యకరమైన రీతిలో డిపాజిట్ కోల్పోయారు మొత్తం రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎనభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కు ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మూడు ఓట్లు పోలయ్యాయి